हेलो एव्रीवन मनम एप्सम साल्ट वल्ला मन प्लांट्स की बेनिफिट्स एंटी एला यूज चेयालो चूद्दाम। चाला मंदी वेजिटेबल प्लांट्स की सरिग्गा फ्लवर्स रावट्लेदु अनी ओकवेला फ्लवर्स वच्चिना वेजिटेबल्स सरिग्गा रावट्लेदु अनी अंटारु। सो ई प्रॉब्लम की एप्सम साल्ट चाला हेल्प अवुतुंदी। एप्सम साल्ट हाइड्रेटेड मैग्नीशियम सल्फेट तो तैयार चेस्तार। मैग्नीशियम एंड सल्फर कॉम्बिनेशन तो एप्सम साल्ट रेडी अवुतुंदी। एप्सम साल्ट फ्लावर ब्लूमिंग की चाला इंपॉर्टेंट। एप्सम साल्ट प्लांट्स की इवटम वल्ला प्लांट्स लो उंडे ग्रीन कलर एनहांस अवुतुंदी। एप्सम साल्ट फोटोसिंथेसिस प्रोसेस की हेल्प चेसे क्लोरोफिल नी क्रिएट चेस्तुंदी। एप्सम साल्ट प्लांट्स की कावाल्सिन कोई प्राइमरी न्यूट्रिएंट्स अंटे नाइट्रोजन फास्फरस पोटाशियम लांटिवि मन प्लांट्स की बिल्ड चेस्तुंदी। एव्री 15 डेज़ को ओकसारी एप्सम साल्ट प्लांट्स की इवडम वल्ल फ्रूट्स वेजिटेबल्स फ्लावर्स अनेवि चाला हेल्दीगा ग्रो अवुतायि। एप्सम साल्ट नि मनमु मन मొక్కలకి 2 వేస్ లో ఇవ్వొచ్చు। ఒకటి ఎప్సమ్ సాల్ట్ ని డైరెక్ట్ గా మనము పాట్స్ లోనే వేసేయొచ్చు లేదా వాటర్ లో కలుపుకొని వేసుకోవచ్చు। సో ఫస్ట్ మనము ఎప్సమ్ సాల్ట్ ని వాటర్ లో డైల్యూట్ చేసుకొని మొక్కలకు ఎలా ఇవ్వొచ్చో చూద్దాము। నా దగ్గర 10 లీటర్స్ వాటర్ టిన్ ఉంది, అందులో 8 లీటర్స్ వాటర్ ఉన్నాయి। 8 లీటర్స్ కి నేను 2 స్పూన్స్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను। వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి। సో ఎప్సమ్ సాల్ట్ అనేది వాటర్ లో బాగా డైల్యూట్ అవుతుంది। సో ఇప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ వాటర్ ని మొక్కలకు ఇద్దాం। ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ని మన మొక్కలకి ఇవ్వడం వల్ల మన మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి। ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి। ప్లాంట్స్కి ఇచ్చే ఏ సప్లిమెంట్స్ అయినా సరే ప్లాంట్స్కి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి। ఎక్సెస్గా ఏది ఇచ్చినా సరే మన ప్లాంట్స్కి మంచిది కాదు। సో ఎప్సమ్ సాల్ట్ కూడా మీరు ఎప్పుడైతే అవసరమో అప్పుడే ఇవ్వండి। 15 డేస్కి ఒకసారి ఆర్ మంత్లీ వన్స్ అలా మాత్రమే ఇవ్వాలి। రెగ్యులర్గా ఎవ్రీడే వేస్తే ఇంకా ఎక్కువ బ్లూమింగ్ వస్తుంది కదా అని మాత్రం అనుకోకండి। సో ఇప్పుడు మీకు సెకండ్ వే చూపిస్తున్నాను। ఎప్సమ్ సాల్ట్ని డైరెక్ట్గా ఇలా కుండీలో వేసేస్తున్నాను। సాల్ట్ వేసిన కొంచెం సేపు తర్వాత ప్లాంట్స్కి వాటర్ చేస్తాను, సో దట్ ఆ సాల్ట్స్ అనేవి సాయిల్ ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది। సో ఎప్సమ్ సాల్ట్ని మొక్కలకి ఎలా యూజ్ చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి చూశారు కదండి। సో మీకు ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ హెల్దీగా గ్రో అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ని ఇవ్వండి। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ।